పవన్ గారు నమస్కారం. రైట్, ఏం చెప్తారంటే ఇప్పుడు మూడు రాజధానులు అయిపోయాయి, మళ్ళీ హైదరాబాద్ మరో రెండు సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా కావాలి. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులు అంటే ప్రజలు, వాళ్ళకి పిల్లలు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పనిచేస్తూ ఉంటారు, అక్కడ చదువుకుంటున్నారు, అక్కడ వాళ్ళకు ఒక పజిల్గా మారిపోయింది మీ రాజధాని ఏది అనే అంశం చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ హైదరాబాద్ మరో రెండు సంవత్సరాలు. పవన్ గారు, మొదట మీకు మన ఏవేని ప్రేక్షకులకి, అనలిస్ట్ శ్రీనివాసరావు గారికి, అలాగే అమరావతి పోరాట నేత వరలక్ష్మి గారికి నా తరపున తెలుగుదేశం పరిధిలో మొదట నమస్కారం. నమస్తే. తిక్కలోడు తిరునాళ్ళకి వెళ్తే జాతరలో ఉండేవన్నీ నాకు కావాలన్నట్టు హైదరాబాద్ నాకు కావాలన్నాడు. ఎందుకు ఈ మాట నాకు వచ్చిందంటే, చెప్పే ముందు సిగ్గుండాలండి. హైదరాబాద్కి వెళ్ళి కేసీఆర్తో అల్లాయి బల్లి చేసుకొని భోజనాలు తిని బిర్యానీలు తిని నాకు వద్దని చెప్పి ఆంధ్ర రాష్ట్రాలను రాజీ చేసి వచ్చిన ఈ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఈ ముఖ్యమంత్రి మళ్ళీ హైదరాబాద్ రాజధాని అడతాడని నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తానంటే, మా పిల్లలకి రాజధాని తెలీదు, మా నాన్నగారికి రాజధాని చన్నపట్నం, నాకు రాజధాని హైదరాబాదు, నా పిల్లలకి ఏది రాజధాని? రాజధాని అంటే రెంటెడ్ హౌస్లా ఎప్పుడు కట్టారు మార్చుకుంటా పోవడానికి? ఆ రోజు 29 గ్రామాల రైతులు 35,000 పైచల భూములు ప్రభుత్వాన్ని నమ్మి మీకు ఇస్తే మీరు తాకట పెట్టుకుంటారా? 5 ఏళ్లుగా రైతులు పడే బాధలు పడకుండా రాత్రినక రత్రనక వాననక పోరాటం చేస్తా ఉంటే పలకరించే దిక్కు లేదు మీకు, వాళ్ళ కౌలు ఇచ్చే దిక్కు లేదు మీకు. 271 మంది రైతులు చనిపోతే భూములు ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుండక్కర్లా, మానవుండక్కర్లా, రైతులు చంపుకొని బతుకుతున్నాను నాకు అర్థం కాలేదు. ఆ రైతులు తాకట పెట్టి మీరు డబ్బులు తీసుకుని లోన్ పోసుకొని మీ ప్రభుత్వం గడుపుతారా? అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు భూములు ఇస్తే అక్కడ ఇల్లు కట్టిస్తారా? దాన్ని మీరు రాజకీయం చేస్తారా? సార్, నాకు మాట్లాడుతాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా 35,000 ఎకరాలు ఇంకా పైచులకు కావాలి సార్ శాసనసభ సాక్షిగా, నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటా, నేను ఏడే ఉంటా, ఇదే రాజధాని చెప్పి మాట తప్పడం, మడవ తిప్పడం విశ్వసనీయతలు ఇదేనా సార్? నాకు అర్థం కాలేదు. విశాఖ రాజధాని అని చెప్పారు, కర్నూలు రాజధాని అని చెప్పారు, అమరావతి కూడా రాజధాని, మూడు రాజధాని చెప్పారు, ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నారు. ఐదేళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా ఉంది, అప్పుడు వాడుకోవచ్చు కదా. ఇక్కడ కేసీఆర్ అంటే ఈ ప్రభుత్వానికి ఉన్నవన్నీ అప్పజెప్పేసి అప్పులు మాత్రం తీసుకొని వెళ్ళిపోయాడు కదా. ఎస్, మంచి మాట మాట్లాడారు. మన భూములు, మన ఆస్తులు, మన కార్పొరేషన్ నిధులు, మన బ్లాక్లన్నీ వాళ్ళు రాయిచేసి ఈ తిక్కలోడు ఇప్పుడు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నాకు హైదరాబాద్ 2 ఏళ్ళ రాజధాని అండి, మాకు శాత కాలేదు, మాకు స్తోమత లేదు, ముఖ్యమంత్రికి ఎందుకు బతుకుతున్నాం, అయితే వెళ్ళిపోతే రాజీనామా చేసి. ఈ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారు? 11,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు 3,000 కోట్లు ఖర్చు పెడితే ఆ రాజధాని పూర్తి అయ్యేది. 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం పీకేవారు నాకు అర్థం కాలేదు. మీ భాషలో అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరే కదా ఏం పీకుతారన్నారు, ఏం పీకారు చెప్పండి. మీరు 2,50,000 కోట్లు బటన్ పెంచాడంట, ఆ మిగిలిన డబ్బులు ఏమయ్యి? రాజధాని లేదు, పోలవరం లేదు, జోన్ లేదు, తొందర దొరక ప్రాజెక్టు, ఎన్నికబడి జిల్లాలు నిధులు లేవు, రాష్ట్రం అభివృద్ధి లేదు, 30 ఏళ్ళకి వెళ్ళిపోయే పరిశ్రమలు లేవు. ఇటువంటి సిచ్యువేషన్ లో రైతుల బాధలు చూస్తుంటే వాళ్ళ మీద 2,600 కేసులు పెడతారా? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులు సార్? నాకు అర్థం కాలేదు. శాంతియుతంగా వాళ్ళు నిరసన చేస్తూ మా భూములకు న్యాయం చేయండి అని చెప్తారంటే వాళ్ళని పోలీసులో కొట్టించారు, బాటల్లో రాళ్ళు వేసుకుంటారు, న్యాయశాంతి దేవస్థానం కార్యక్రమాన్ని అడుగుపడతారు, రాళ్లతో కొడతారు, ఉసుగలుపుతారు వాళ్ళని. రైతుకి కాకుండా సార్, మహిళలను చూడకుండా వాళ్ళని హేళన చేస్తారు, అవమానపరిచారు, దారుణంగా హింసించారు వాళ్ళని పోలీసులు, మహిళా పోలీసులు లేకుండా మగ పోలీసులతో. దుర్గాదేవికి, దుర్గమ్మకు పొంగళ్ళు సమర్పిద్దామని వెళ్తుంటే కూడా ఫోటోలు, అమ్మవారి ఫోటోలు పక్కన చెత్త కుప్పలో పడేశారు, పడేసి ఈడ్చి పడేశారు వీళ్ళందరినీ, పొంగళ్ళు పడేశారు, ఆ కుండలు పెట్టుకొని వెళ్తా ఉంటే బోనాలు లాగా అవన్నీ తీసి పక్కన పడేసిన పరిస్థితి ఘోరం సార్. వ్యక్తిగత హననం చేశారు వాళ్ళు, వాళ్ళు బంగారు గదులు వేసుకుంటారంట, వాళ్ళ కారు ఉందంట, వేసుకోవాలి అన్నం తింటారంట, వాళ్ళు అన్నం తింటారంట, వాళ్ళు బట్టలు కట్టుకుంటారంట, వాళ్ళు బొట్టు పెట్టుకుంటారంట. ఏ సార్, బొట్టు పెట్టుకోకూడదు, చీరలు కట్టుకోవడం, దగ్గర గోతులు పెట్టుకోదారు కదా, నాకు అర్థం కాలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు, ప్రపంచానికి అన్నం పెట్టే రైతు వాళ్ళు బాగుండు, మీకు ఇష్టం లేదా? ప్రపంచానికి అన్నం పెడుతున్నారు సార్, డాక్టర్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, కోటేశ్వర్లు ఉన్నాడు, ఇండస్ట్రీలు ఉన్నారు, రైతు లేకపోతే వీళ్ళు ఎవరు లేరు. అటువంటి రైతులు బిడ్డల్ని అవమానపరుస్తారు మీరు. మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు రైతుల కళ్ళల్లో నీరు చూసిన మీరు పుట్టగెత్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకే అడుగుతున్నా, ఈ తెక్క రోడ్డు తిరునాళ్ళకి పోతే ఏది కావాలంటే తీసుకోవడానికి ఏదైనా జాతర నాకు అర్థం కావడలేదు. కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, అమరావతి రాజధాని సెటిల్మెంట్ ఇచ్చింది, పైగా కోర్టులు 240 కేసులు వేస్తున్నారు వాళ్ళు, సుప్రీం కోర్టు దగ్గర ఉన్నారు, సిఆర్డీ సమస్యను రద్దు చేసావు, మళ్ళీ కోర్టు గొడవలతో మళ్ళీ పెట్టుకోవచ్చావు. అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం 247 కేసులు ఓడిపోతే సిగ్గుండక్కర్లే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి కనీసం పరువు ఉండక్కర్లా. ప్రపంచంలో రాజధాని రాష్ట్రాలు పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరు అంటే తిక్కల ముఖ్యమంత్రి, ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి, ఈ శాఖ ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరు లేరు ఈ రాష్ట్రంలో.
రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రాజధాని పిల్లలు గేదె నిలుతుంటే కనీసం చెప్పలేని పరిస్థితి. ఈరోజు కర్నూలు, రేపు అమరావతి, రేపు కర్నూలు విశాఖపట్నం అంటాడు, ఇంకో హైదరాబాద్ అంటాడు, రేపు వచ్చి ఢిల్లీ కావాలంటాడు. నాకు అర్థం కాలేదు, ఢిల్లీ కూడా తీసుకొస్తారు రాజధానికి మన ఆంధ్ర రాష్ట్రానికి, మాకు ఢిల్లీలో తాగవండి. నేను హైదరాబాద్ స్పష్టంగా వైవి సుబ్బారెడ్డి వాళ్ళు చిన్నారని చెప్పిన మాటలు చూస్తే నాకు పెద్ద కుట్ర జరుగుతాం అనిపిస్తాను. ఎందుకంటే వైజాగ్ దోసేశారు, దస్పల్లా భూములు, సైనిక భూములు, అదేవిధంగా కొండ రుచికొండ భూములు మొత్తం నాకేసారు సొంతంగా. ఇప్పుడు హైదరాబాద్ తర్వాత నాకు హైదరాబాద్ కనపడతా ఉంది. రెండేళ్ళు అయ్యి మళ్ళీ అక్కడ అవకాశం ఇచ్చారనుకోండి, మళ్ళీ అక్కడ కూర్చొని ఇటుకల భూములు కూర్చొని వ్యాపారం చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేకుండా మిగిలి తినేస్తారేమో. హైదరాబాద్ అట్లాంటి పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను సార్. ఉంటదంటారా ఇక్కడ దోచుకునే పరిస్థితి ఉంటుందా? ఈయన ల్యాండ్ శాండ్ మైన్ వైన్ దోచేసుకుని వేల కోట్లు సంపాదించిన ముఖ్యమంత్రి అక్కడ కూడా పోయి పొలాలు పెట్టాయి. నాగార్జున డ్యామ్ లో సగం మంది పోలీసులు అడ్డ పెట్టి నీళ్ళు తీసుకొచ్చారని చెప్పి కేసీఆర్ కల్పించారు. కుట్ర చేయని వ్యక్తి మరి పక్క రాష్ట్రంతో యుద్ధం ప్రకటించాలని, పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టి ఆ గొడవల ద్వారా నేను సరిగాచుకొని మళ్ళీ అధికారం రావాలని కుట్ర కూడా చేయొచ్చు కదా. అక్కడ పక్క రాష్ట్రంలో మాకు రెండేళ్ళు అధికారం ఉంది కాబట్టి కావాలని పోయి గొడవలు పెట్టచ్చు కదా. ఇదంతా కేవలం రాజకీయ ఎత్తుగడలే. అమరావతి రైతులు న్యాయం చేయకుండా, అమరావతిని నిర్మించకుండా నవరాగ నారా నిర్మించి ఉంటే లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చిండేది, ఆదాయం పెరుగుండేది, రాష్ట్ర అభివృద్ధి జరుగుండేది, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, కొన్ని వేల కోట్ల రూపాయలు 50,000 పైసలు పెట్టుబడులు వచ్చేటివి, రాష్ట్రం జీడిపి పెరుగుండేది, తలసరి ఆదాయం పెరుగుండేది. ఏమీ పెరగనీయకుండా పూర్తి స్థాయిలో ఉక్కుపాలను తొక్కేసిన నిత్యమైన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. వ్యాపారం చేయాలని వచ్చాడు, వ్యాపారం చేశాడు, వ్యాపారమే ఆయన ధ్యేయం. అంతేనా సార్, ఇప్పుడు విశాఖలో రాజధాని ఉన్నప్పటి వరకు నోరు కొట్టుకుని 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి రుచికొండల విలాసవంతమైన భూములు కట్టిన ఈ మహానుభావుడు బిచ్ స్టాండ్ దోసేశాడు, లాటరైట్ మీద కన్ను పెట్టాడు, ఈ రోజు హైదరాబాద్ మీద కనబడింది. అంటే ఏంటి అనుభవం హైదరాబాద్ మీద కనబడింది అంటే ఖచ్చితంగా ఈయనకి నిప్పులెంది పొగరాదు. ఈయన వీళ్ళ చిన్న మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో చూస్తే తప్ప వైవి సుబ్బారెడ్డి మాట్లాడు. ఈ వైవి సుబ్బారెడ్డి మొన్న వరకు టీడీడీ చైర్మన్ గా ఉన్నాడు, అంతకుముందు ఎంపీగా ఉన్నాడు. టీడీని సర్వనాశనం చేసేసా, మొత్తం ప్రైవేట్ పరం చేసేసా, భూములన్నీ అనేదాన్ని బట్టి మీరు అనేది అంటే ఈ 2 సంవత్సరాలు హైదరాబాద్ గనక ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంగా కూడా మళ్ళీ అవకాశం ఇచ్చిండి 2 సంవత్సరాలు పొడిగిస్తే అప్పుడు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ మిత్రుడు అధికారంలో లేరు కాబట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, అప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏపీ రాజధానిగా ఉంటుంది కాబట్టి, అప్పుడు ఇక్కడ ఏదైనా విధ్వంసకర పరిస్థితులు సృష్టించడానిక, గొడవలు పెట్టడానిక మీరు అంటున్నారు? మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే అధికారాలు, రాయలసీమ ఉద్యమం అంట, మధ్యాంతర ఉద్యమం అంట, కుల కుట్రలు మత కుట్రలు, అదే ప్రాంతాల కుట్రలు చేసి అధికారంలోకి వస్తాడు. ఇప్పుడు రేపు ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ గొడవ పెట్టడం కోసం మళ్ళీ 2 రేళ్ళు అధికారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం రప్పించుకుంటే పక్క రాష్ట్రంతో పక్క రాష్ట్ర గొడవలు అంటే ప్రాతినిధ్యత్వం రెచ్చుకోవడం అనమాట, భాష రకమైన విద్వేషాలు రెచ్చుకోవడం. గతంలో మీరు చూసారు అంటే కేసీఆర్ లేరు కదా, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి లేరు కదా అని కాబట్టి ఈ విధంగా గొడవలు అవుతున్నాయని తెలంగాణ సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చేది పక్క రాష్ట్రాలతో కనుక్కుందామండి, మేము హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాం, ల్యాండ్ శాండ్ మనీ దోచుకుంటాం. అంటే ప్రజల్ని మెయిన్ డైవర్ట్ చేయడం అనమాట. ఇది కేవలం ఎన్నికల కుట్ర. వైవి సుబ్బారెడ్డి కొత్త ఎత్తుగడేశాడు, జనాలు నమ్మే పరిస్థితి లేదు, పక్క రాష్ట్ర ప్రజలు అసలు ఒప్పుకోరు, కేంద్ర ప్రభుత్వం నిధి అంతకుముందే ఒప్పుకోదు. కాకపోతే ఏంటంటే ఒక పాచికేశారు, ఎందుకంటే పక్క రాష్ట్రం ఇంకా 2 ఏళ్ళు ఇస్తే స్తోమత లేదండి, నాకు ఇది స్తోమత కాలేదు. 1,150,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన సిగ్గులేని ముఖ్యమంత్రి రాజధానికి అట్లనే స్తోమత లేదా? మరి డబ్బులు ఏమయ్యాయి? ఇది నేను 5 ఏళ్ళుగా రాష్ట్రానికి వచ్చిన పన్నులు ఏమయ్యాయి? సస్తల పేరుతో 1,000 కోట్ల రూపాయలు వచ్చేసిన ఈ డబ్బులు ఏమయ్యాయి? 1,02,000 కోట్ల రూపాయలు ప్రత్యక్ష పరోక్ష పన్నులు రాష్ట్రం ముక్కు పిండి వసూలు చేసిన ఈ మహానుభావుడు డబ్బులు ఏం చేశాడు? తాగుబోతులు 20 ఏళ్ళు తాకట్టు పెట్టి 26,000 కోట్ల రూపాయలు వేసిన ముఖ్యమంత్రి ఆ డబ్బులు ఏం చేశాడు? టోటల్ గా భూ స్థాపితం చేసిన రాష్ట్రాన్ని, పేదల్ని పూర్తిగా ధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు, ప్రజాప్రస్థానంతో కోలగొట్టడం మొదలు పెట్టిన ఈ ముఖ్యమంత్రి చివరి కోలపడుకుంటానే ఉన్నాడు. కనీసం ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలా, నీళ్లు ఇవ్వాలా, తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు బిల్లు పట్టుకునే కరెంట్ ఛార్జీలు కా భయంకర 9 సార్లు పెంచేశాడు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ వస్తా ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ రాజధాని కోరుతున్నాడంటే, వాళ్ళ చిన్నారి దగ్గర చిలకలు బలిగిచ్చాడంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ కుట్ర రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. మళ్ళీ పక్క రాష్ట్రంతో ఆంధ్ర తెలంగాణ గొడవలు పెట్టి ఆ గొడవల్లో ఈయన పబం కలుపుకొని మేము ఆంధ్ర పక్కన నిలబడ్డాం, వీరులో సూర్యులు అని చెప్పి మా కోట్లేని చెప్పి మళ్ళీ గెలవడానికి ఆడుతున్న మెయిన్ గేమ్ ఇది. ఈ మెయిన్ గేమ్ లో ప్రజలు పడరు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నమ్మరు, 2019 నువ్వు ఏం చెప్పినా నమ్మావు, ఇప్పుడు మీరు ఏం చెప్పినా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే మాట తప్పు మడవ తిప్ప విశ్వసనీయత అని చెప్పి తప్పుడు మాటలు పెట్టి రాష్ట్రాన్ని ఒక్క ఛాన్స్ అని చెప్పి పూర్తి స్థాయిలో చివరి ఛాన్స్ గా మార్చుకున్నావు. రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాటమి భయంతో ఈరోజు అనేక కుట్రలు చేస్తున్నారు.
మీ రాష్ట్ర ప్రభుత్వం మీ ఎమ్మెల్యే పారిపోతారు రాజీనామా చేసి, ఎంపీలు సీట్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడతా ఉంది, మీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి పక్క రాష్ట్రాల్లో చేస్తున్నారంటే గుర్తించాల్సిన అవసరం అంతేనే ఉంది. కాబట్టి సార్, అమరావతి రాజధాని తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, మేము వస్తే ఖచ్చితంగా నిలబెడతాం, ఖచ్చితంగా అమరావతి కడతాం, కట్టి తీరుతాం, రైతులకు న్యాయం చేస్తామని మీ ద్వారా ఘట్టాపథంగా జనసేన ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం సార్. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఇప్పుడు కొత్తగా, అంటే అమరావతిలో ఎక్కడా కూడా చాలా మీరు చూసే ఉన్నారు 70-80-90% కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఉన్నాయి, సెక్రటరియట్ అసెంబ్లీ కూడా అక్కడదే వాడుతూ ఉన్నారు, గతంలో గ్రాఫిక్స్ అని చెప్పారు, ఇప్పుడు పూర్తిగా అంటే పిచ్చి ముక్కలు మొలిచి ఎక్కడికక్కడ వదిలేసి ఎక్కడా కూడా అంటే ఏదో అడవిని తలపించే విధంగా కావాలని చేస్తున్న పరిస్థితులు. సో ఇప్పుడు కొత్తగా ఇంకో అంశం అంటే 70 కోట్ల రూపాయలు ఐఏఎస్ ఐపీఎస్ గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రూప్ 4 ఉద్యోగులకు మేము గృహాలు దీంట్లో రెంట్ కోసం సిఆర్డీఏ గడుతున్నాము అని చెప్పి 2,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టే ప్రయత్నం ఒక ప్లాన్ చేస్తున్న పరిస్థితి. 70 కోట్లు ఎక్కడ రెంట్స్ కడుతున్నారు వీళ్ళు అమరావతిలో? అంటే ఇక ఏ